దేశంలో కరుడుగట్టిన నేరస్తులందరూ శిక్ష అనుభవించేది ఎక్కువగా తీహార్ జైల్లోనే. తీహార్ జైల్లో హై ప్రొఫైల్ క్రిమినల్ శిక్ష అనుభవిస్తుండటంతో ఈ జైల్లో నిఘా కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇందుకు తీహార్ జైలు ప్రత్యేకతలు ఏంటి? తీహార్ జైలు కరుడుగట్టిన నేరస్తులతో పాటు అవినీతి అక్రమాల కేసులో అరెస్టైన రాజకీయ నేతలు, వ్యాపారులకు సైతం కేరాఫ్ గా మారుతోంది. ప్రముఖ వ్యక్తులుగా ఉండి అరెస్టైన వారందరినీ తీహార్ జైలుకి తరలిస్తున్నారు. దేశంలోని కరడుగట్టిన నేరస్తులు శిక్ష అనుభవించేది ఎక్కడంటే వెంటనే చెప్పే పేరు తీహార్ జైలు. తీహార్ పేరు వింటేనే అత్యంత కరడుగట్టిన నేరస్తులు గుర్తుకు వస్తారు. దేశంలో సంచలనం సృష్టించిన కేసులో అరెస్టైన నేరస్తులను తీహార్ జైలుకు తరలిస్తారు. ఎందుకంటే ఈ తీహార్ జైలు లోపల వెలుపల అత్యంత పగడ్బందీతో కూడిన సెక్యూరిటీతో పాటు నిరంతరం అందరిపై నిఘా ఉంటుంది. అత్యంత దారుణాలకు పాల్పడిన నేరస్తులు, అవినీతికి పాల్పడిన ప్రముఖులు లేదా రాజకీయ నేతలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తీహార్ జైలుకు తరలిస్తారు. సాధారణంగా తీహార్ అంటేనే హంతకులు, ఉగ్రవాదులు శిక్ష అనుభవించే జైలుగా పేరు ఉంది. అయితే ఈ తీహార్ జైలులో అవినీతికి పాల్పడిన పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు సహా ఇతర ప్రముఖులు సైతం శిక్ష అనుభవించారు. దేశంలో సంచలనం రేపిన వందలాది కేసుల్లో నిందితులు తీహార్ జైలులోనే ఉన్నారు. ఎంతో మంది రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు సైతం తీహార్ జైలులో ఊచలు లెక్కపెట్టారు. అంతేకాదు పలు కేసుల్లో నేరాలు రుజువు కావడంతో తీహార్ జైలులో అనేక మందిని ఉరితీశారు. ఇటీవల కాలంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజకీయ నేతలను కూడా తీహార్ జైలుకే తరలించారు. సాధారణంగా తీహార్ జైలు అంటే తీవ్రవాదులు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్సే గుర్తుకు వస్తారు. అలాంటి తీహార్ జైలుకు అవినీతి కేసుల్లో అరెస్టైన రాజకీయ నేతలను తరలిస్తుండటంతో తీహార్ జైలు ప్రత్యేకత ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అవినీతి అక్రమాల కేసుల్లో అరెస్టైన ప్రముఖులకు తీహార్ జైలు కేరాఫ్ గా మారిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరాన ఉన్న తీహార్ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఈ జైలును తీహార్ జైలు అని అంటారు. ఈ కారాగారం మన దేశంలోనే కాదు, దక్షిణాసియాలోనే అతి పెద్దది. ఈ జైలులో దాదాపు 6,000కు పైగా సరిపడా వస్తువులు ఉన్నప్పటికీ ఎప్పుడూ అంతకన్నా ఎక్కువ నిందితులే ఈ జైలులో ఉంటున్నారు. న్యాయ విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీలు అందరూ ఈ తీహార్ జైల్లోనే ఉంటారు. ఈ జైలులో ఇప్పటికీ 10,000కు మించి ఖైదీలను ఉంచుతున్నారు అధికారులు. ఈ తీహార్ జైలులో భోజనం ఒక పద్ధతి ప్రకారమే ఖైదీలకు అందజేస్తారు. తీహార్లోని ఖైదీలకు ఉదయం 5 గంటలకు టిఫిన్ పెడతారు. అందులో రోటీ, చపాతీ, పూరీలు, పప్పు వంటివి ఇస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు పప్పు, అన్నం, సబ్జీ పెడతారు. ఇక రాత్రికి కూడా ఖైదీలకు ఇదే విధమైన మెనూ ఉంటుంది. ఇక వారానికి 2 సార్లు ఖీర్ పెడతారు. ఈ జైలులో ఖైదీలకు నాన్ వెజ్ ఫ్రీగా పెట్టరు. ఖైదీలు కష్టపడిన డబ్బుతోనే క్యాంటీన్లో కొనుక్కుని తినాల్సి ఉంటుంది. ఇక కోర్టు అనుమతి ఉన్న ఖైదీలకు మాత్రమే ప్రత్యేక వసతి, ఇంటి భోజనం అనుమతి ఉంటుంది. తీహార్ జైలులో ఇప్పటికే కఠిన శిక్షలు పడిన అనేక మంది ఖైదీలను ఉరితీశారు. 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో 5 నిందితులను తీహార్ జైల్లోనే ఉరితీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకమైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్లను ఈ జైలులోనే నిర్బంధించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి 100 కోట్ల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్, కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్, ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సహా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లోనే ఉన్నారు. లోక్పాల్ బిల్లు కోసం పోరాడిన అన్నా హజారే, మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఓటుకు నోటు కేసులో సమాజ్వాదీ పార్టీ నేత అమర్ సింగ్, కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి ఆరోపణలపై సురేష్ కల్మాడి, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, దానా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ముంబైకి చెందిన గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్, ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం వంటి వారందరూ తీహార్ జైలుకు వెళ్లారు. 2G స్పెక్ట్రం కేసులో అరెస్టైన డి రాజా, కనిమొళి, ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలుకే వెళ్లాల్సి వచ్చింది. కరడుగట్టిన నేరస్తులు అంతా తీహార్ జైలులోనే ఉండడంతో ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకోవడం సర్వసాధారణంగా కనిపిస్తోంది.
ఈ జైలులో కుంభకోణాలు, అవినీతి అక్రమాల కేసుల్లో చిక్కుకున్న రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, కరుడుగట్టిన నేరస్తులు శిక్షను అనుభవిస్తుండటంతో నిఘా విషయంలో ఎప్పటికప్పుడు చాలా మార్పులు చేస్తుంటారు అధికారులు. ఇక ఎంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉన్నా, నిఘా పెట్టినా గతంలో పలువురు ఖైదీలు తీహార్ జైలు నుంచి తప్పించుకున్నారు. అప్పటి నుంచి తీహార్ జైలులో కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. అంతేకాదు, జైలు అధికారులు నిఘా కళ్ళుగప్పి ఖైదీలు ఫోన్లు వాడుతుండటంతో తీహార్ జైలులో 15 కొత్త మొబైల్ జామర్లు అమర్చారు. తీహార్ జైలు ప్రవేశ ద్వారముల వద్ద అనేక సార్లు తనిఖీలు చేసినప్పటికీ ఖైదీలు చేతికి ఫోన్లు చేరుతుండటంతో నిఘాను మరింతగా పెంచారు. ఇక జైలు లోపల ఖైదీలు వినియోగించిన ఫోన్లు బయటకు విసిరేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జైలు లోపల ఉన్న గ్యాంగ్స్టర్లు వీడియో కాల్స్ చేయడం, బయట వారికి బెదిరింపు కాల్స్ చేయడం వంటి ఘటనలు జరగడంతో ఖైదీల ఆగడాలు సాగకుండా కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు తీహార్ జైలు అధికారులు. తీహార్ జైలులో ఇప్పటికే ఎంతో మంది కరుడుగట్టిన నేరస్తులను ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద కారాగారమైన తీహార్ జైలులో భారీ స్థాయిలో అక్రమాలు, అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన నేతలు, వ్యాపారవేత్తలు సహా కరుడుగట్టిన నేరస్తులు శిక్షను అనుభవిస్తున్నారు.